దాహం 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 పల్లె పట్టణం అనే తేడా లేదు. గుక్కడి నీటి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడాల్సిన పరిస్థితి. మెదుకు సీమ మెదక్లో సమ్మర్ రాకముందే తాగునీటి కటకట ఏర్పడింది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంకర్లతో సప్లై చేసినా ప్రజలు అవసరాలు తీర్చలేకపోతున్నారు. పక్కనే గలగలా పారే నది పారుతున్న గుక్కిడి నీటి కోసం పడరాని కష్టాలు పడుతున్నారు ప్రజలు. దేశవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసిన మెతుకుసీమ మెదక్ జిల్లాలో ఆశించిన స్థాయిలో వానలు పడలేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. బోర్లు చేతి పంపులు ఎండిపోయాయి. ఫలితంగా గుక్కిడి నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. పల్లె పట్టణాల్లో కూడా నీటి కటకట కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మెదక్ జిల్లా వాసులను తాగునీటి సమస్య వెంటాడుతోంది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్న సింగూరు ప్రాజెక్టు మాత్రం నీరులేక వెలవెలాబోతోంది. దీంతో తాగునీటి సమస్య ఏర్పడింది. వరుసగా రెండేళ్లు సరైన వర్షాలు కురవలేదు. ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల్లో నీరు అడుగంటింది. దిగువన పరివాహక ప్రాంతంలోనూ సమృద్ధిగా వానలు పడలేదు. దీంతో ఈ ఏడాది సింగూరు ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. 4 దశాబ్దాలలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. నారాయణఖేడ్, ఆందోళ్ నియోజకవర్గాల్లో తాగునీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. మంజీరా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో సింగూరు పరివాహక ప్రాంతాల్లోని 152 గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తింది. దీంతో ప్రజల అవసరాలను తీర్చేందుకు కొందరు దాతలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా అవి ఏమాత్రం సరిపోవడం లేదు. మాకు నీళ్లతోని దండి ప్రాబ్లం ఉన్న సారు. మాకు బాత్రూమ్లకు తాగటందుకు మస్తు ఇబ్బంది ఉన్నది. మాకు బోర్వెల్ దగ్గర ఉన్నది కానీ మాకు నీళ్లు రావస్తూ లేవు. ఏం తాగాలి? మేము ఒక ఇంట్లో 10 మంది ఉన్నాము. ఒక డ్రమ్ పోస్తే మాకు ఏం చాలుతాయి? అవి మాకు నీళ్లు చాలతలేవు. ఇప్పుడు 5-6 నెలల సార్ మాకు మస్తు తిప్పలు ఉన్నది. చాలా బాధ ఉన్నది నీళ్లతోని. మాకైతే నీళ్లు రాకొచ్చినాయి. ప్రతిరోజు మహిళలు నీటి కోసం సిగ్గుపట్లు తప్పడం లేదు. బిందెలు బకెట్లతో యుద్ధ వాతావరణం నెలకొంది. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. బిందెడు నీటి కోసం చాంతాడంత లైన్లో నిలబడాల్సి వస్తోంది. ఆ ఒక్క బిందె నీరు కూడా లభిస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. కొందరు మహిళలైతే తమ పనులను మానుకుని వాటర్ కోసం గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. మా గ్రామంలో వాటర్ ప్రాబ్లం చాలా ఉందండి. 6 మంత్స్ నుంచి వాటర్ ట్యాంకుల నుంచి బావి నీళ్ళే వాడుతున్నారు. పక్కనే మాంజీరా డ్యామ్ ఉంది, మాంజీరా నది ఉంది సార్. పక్క నుంచి మాంజీరా నది వెళ్తున్నా కానీ మా గ్రామానికి మాత్రం నీరు రావడం లేదు. దీనిపైన ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు బాత్రూమ్ వెళ్ళాలని గవర్నమెంట్ బాత్రూమ్లు కట్టించారు. వాడుకోవడానికి నీళ్ళు లేవు. పోసేది ఒక డ్రమ్ము. పశువులకు ఇబ్బంది అవుతుంది. పశువులు ఉన్న వాళ్లకు బాత్రూమ్ వెళ్ళాలంటే చాలా వాటర్ కావాలి. బాత్రూమ్లో వేయాలంటే తాగడానికి నిత్యావసరాలకు చాలా ఇబ్బందిగా ఉందండి. గ్రామాల్లో నీటి కొరత ఉందని అధికారులకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి వాటర్ సమస్యను తీర్చాలి.